మీరు బోనాలు మోస్తే వర్షం వచ్చింది, ఇలా అనుకుంటావా? వర్షాల కోసమేనా బోనాలు మోసేది? Thank you.
సంవత్సరము ఇదే మాదిరిగా మంచిగా జరగాలి. అమ్మవారు మమ్మల్ని కరుణించి వర్షాలు గిట్ల సమృద్ధిగా పడి పిల్ల పాపలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఏటేటా మేము గంగపుత్రమైనా మేము మా చెరువులు మరియు రైతుల పొలాలు కూడా వాళ్ళకి ఏటా వర్షాలు సముద్రంలో కురిసి చెరువులు కుంటలన్నీ నిండుగా ఉండి రైతులకు ఇటు మాకు చెట్లు ఉంచుకోవడానికి అనువుగా ఉండడానికి మా కులదేవమైన గంగమ్మ తల్లికి ప్రతి ఏటా ఈ బోనాలు నిర్వహిస్తాం. ఇవాళ మాకు చాలా సంతోషం ఉంది, చాలామంది బోనాలు తీసుకున్నారు. వారితో పాటు మేము కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా ఇవాళ బోనాలు తీయడంతో పొద్దు నుండి ఏకదాటిగా ఇక్కడ వర్షం కురుస్తున్నది. ఆ గంగమ్మ తల్లికి మేము ఇంకా ముందు ముందు మంచి మేము భక్తితో ఇంకా అమ్మవారిని పూజిస్తామని సందర్భంగా తెలియజేశారు. పట్టణంలో గంగపుత్ర సంఘం నుంచి బోనాలు తీయడం జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రాం చేయడానికి చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి, పిల్లలకి, పెద్దలకి, మళ్ళీ గుడి టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత కృషి చేసి దీన్ని పెద్ద ఎత్తున భారీ చేయడం చాలా మంచి ప్రోగ్రాం అది. అలాగే గంగపట్టాలి ప్రతి ఒక్కరికి మంచి చూడాలని కోరుకుంటున్నారు. గంగపుత్ర గంగమ్మ తల్లికి బోనాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ రాజు కూడా ఎంతో ఎన్నో వందల బోనాలు తీసుకురావడం జరిగింది. అమ్మవారికి అమ్మవారు చల్లగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని ఈ అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది మన తెలంగాణ సాంప్రదాయం. అలాగే ఈరోజు గంగపుత్రులు వారి అమ్మవారు అయిన గంగమ్మ తల్లి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం జరిగింది. అమ్మవారిని వారందరినీ కూడా చల్లగా చూడాలని, అలాగే వర్షాలు సమృద్ధిగా పడినట్టయితే చెరువులు కూడా నిండడం జరుగుతుంది. దాని ద్వారా ఈ గంగపుత్రులకు జీవనాధారమైన చేపల పెంపకం కూడా జరుగుతుంది. కాబట్టి గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దిగులు కూర్చుకుంటున్నారు. ప్రతి అలాగే ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. అక్కడ వెళ్తున్నావా? నడుము కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుందా? చెక్క తిరిగా.